నర్సులు కావాలను. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో డిమాండ్. కోవిడ్ తర్వాత రాని కేరళ నర్సులు ఉద్యోగాలు ఇస్తామన్నా కనిపించరు వైరం. విదేశాల్లో కళ్ళు చెదిరే వేతనానికి మొగ్గు. సింగపూర్ లో 124,000 వేతనం అంట నర్సులకు. జిఎన్ఎంకి అయితే 95,000 ఇస్తున్నారట. హైదరాబాద్ లో నీలోఫర్ పిల్లల ఆసుపత్రిలో 3 నర్సులు కొలువుకు రాజీనామా చేశారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సులుగా చేరారు. ఇప్పుడు వారి జీతం భారత కరెన్సీలో నెలకు 4 లక్షలట. మరో ఏడాదిలోనే గ్రీన్ కార్డు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. సింగపూర్కు చెందిన ఓ ఆసుపత్రి నర్సులు కావాలంటే ఇటీవల భారత్లో ప్రకటన ఇచ్చింది. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి 124,000 జీతం, జిఎన్ఎం వారికి 95,000 జీతం ఇస్తామని, వీలైతే వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నర్సులకు ఉన్న డిమాండ్కు ఈ రెండు ఘటనలు చిన్న ఉదాహరణ మాత్రమే. అయితే ఇన్నేళ్ళు అంతర్జాతీయ అనేక దేశాలు వేధించినటువంటి కరోనా మహమ్మారి కాలంలో నర్సుల డిమాండ్ పెరిగిందట. నర్సులు కావాలను. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో డిమాండ్. కోవిడ్ తర్వాత రాని కేరళ నర్సులు ఉద్యోగాలు ఇస్తామన్నా కనిపించరు వైరం. విదేశాల్లో కళ్ళు చెదిరే వేతనానికి మొగ్గు. సింగపూర్ లో 124,000 వేతనం అంట నర్సులకు. జిఎన్ఎంకి అయితే 95,000 ఇస్తున్నారట. హైదరాబాద్ లో నీలోఫర్ పిల్లల ఆసుపత్రిలో 3 నర్సులు కొలువుకు రాజీనామా చేశారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సులుగా చేరారు. ఇప్పుడు వారి జీతం భారత కరెన్సీలో నెలకు 4 లక్షలట. మరో ఏడాదిలోనే గ్రీన్ కార్డు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. సింగపూర్కు చెందిన ఓ ఆసుపత్రి నర్సులు కావాలంటే ఇటీవల భారత్లో ప్రకటన ఇచ్చింది. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి 124,000 జీతం, జిఎన్ఎం వారికి 95,000 జీతం ఇస్తామని, వీలైతే వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నర్సులకు ఉన్న డిమాండ్కు ఈ రెండు ఘటనలు చిన్న ఉదాహరణ మాత్రమే. అయితే ఇన్నేళ్ళు అంతర్జాతీయ అనేక దేశాలు వేధించినటువంటి కరోనా మహమ్మారి కాలంలో నర్సులకు డిమాండ్ పెరిగిందట.